Subscribe to Great Antra for great videos. Hit the bell icon for faster updates. ఈ ఏడాది మార్చి సమయానికి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగల వైరాలజీ ల్యాబ్ ఒక్కటి కూడా లేదు మార్చిలో తొలి అనుమానిత కరోనా కేసు గురించి నిర్ధారణ పరీక్షలకు శాంపిల్స్ను బెంగళూరుకి పంపాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు అరవై వేల పరీక్షలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకున్నాం టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ పద్ధతిలోనే కరోనాను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది ప్రభుత్వ యంత్రాంగమంతా అన్లాకింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా వ్యాప్తి పెరిగింది లక్షలాది మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి వచ్చారు కరోనాని ధీటుగా ఎదుర్కొనడానికి అన్ని ఏర్పాట్లను చేశాం నాలుగు వేల నూట ఇరవై నాలుగు ఐసీయూ కేర్ యూనిట్స్ను పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు నాన్ ఐసీయూ బెడ్స్ను పదిహేడు వేల నూట అరవై ఒక్క జనరల్ బెడ్స్ను ఒక వెయ్యి ఆరు వందల ఇరవై వెంటిలేటర్స్ను ఏర్పాటు చేశాం అప్పటికే ఉన్న సిబ్బందికి తోడు వైద్య వ్యవస్థకు బోలెడంత మ్యాన్ పవర్ ను ఏర్పాటు చేశాం కేసులు పెరుగుతున్నా వాటిని ట్రీట్ చేయడానికి తగినన్ని ఏర్పాట్లు చేశాం కరోనాను ఎదుర్కొనడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య వ్యవస్థ ఇప్పుడు పూర్తి స్థాయిలో సమర్థతతో ఉంది కరోనాతో దీర్ఘకాలం కలిసి జీవించాల్సి ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు అంతా ఒప్పుకుంటున్నారు వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తూ కరోనా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేసింగ్ చేస్తున్నాం ఇందుకోసం రెండు లక్షల మంది వాలంటీర్లు వేల సంఖ్యలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఇళ్లలోని వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా వారిలో ఎవరైనా కరోనా సింటమ్స్తో ఉన్నారా అనే అంశాన్ని గురించి ఐదు సార్లు సక్రమంగా సర్వే చేయించాం డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుకూలంగా పరీక్షలు చేయిస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ నైన్టీన్పై కరోనా వైరస్ వ్యాప్తిపై మాస్కులు ధరించాల్సిన అవసరం గురించి వివరిస్తున్నారు వాళ్లంతా మా ప్రయత్నాలు ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నాం త్వరలోనే కోవిడ్ నైన్టీన్ కేసుల గ్రాఫ్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న మహిళలకు చేయూతనివ్వడానికి చేపట్టిన కార్యక్రమమే వైఎస్ఆర్ చేయూత ఈ పథకం వల్ల రాష్ట్రంలోని ఆ వయసులోని ఎనభై శాతం మంది మహిళలకు లబ్ధి కలుగుతూ ఉంటుంది దీంట్లో ఫలానా కులానికో ఫలానా మతానికో అన్యాయం జరగడం లేదు ఈ స్కీమ్ ఏ మతాన్ని ఉద్దేశించినది కాదు విద్య వైద్యం సాగునీటి పారుదల ఈ మూడు రంగాలపై ఖర్చును ఆర్థిక వ్యవస్థపై భారంగా చూడలేను నేను ఇవి సమాజాన్ని నిర్మిస్తాయి అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు పిల్లలను చదివించుకోగల శక్తి సమకూరుతోంది ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుతున్నాయి వ్యవసాయదారులకు ఇచ్చే రైతు బంధు స్కీమ్ డబ్బులు కూడా సామాజిక రంగం మీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడిగానే చూడాలి వీటి ఫలితాలు ప్రజలకు అందుతాయి సామాన్య ప్రజలకు విద్యా వైద్యంపై ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బయట వాళ్ళకు అంతగా తెలియని విషయాలేంటంటే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పవర్ సెక్టార్కు సంబంధించిన నలభై వేల కోట్ల రూపాయల పాత బకాయిలను క్లియర్ చేశాను గత ఏడాది కాలంగా అన్ని సంక్షేమ పథకాలకు మా ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ము ఈ మొత్తానికి సమానంగా ఉంటుంది ఆ నలభై వేల కోట్ల గురించి ఎవరూ మాట్లాడరు పేదలకు మేము చేసే సంక్షేమ పథకాలు మాత్రం భారమని అంటారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో నాశనం చేశారు రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయలప్పురాగా రెండు వేల పంతొమ్మిది నాటికి అది మూడు లక్షల కోట్లకు చేరుకుంది పెండింగ్ బిల్లుల భారం వేరు అదంతా మన దురదృష్టమని చెప్పాలి కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అరవై శాతం మంది ప్రజలు గ్రామాల్లో ఉంటారు అంటే ఆ లెక్కన అరవై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రామాలకు అందుబాటులో ఉండాలి మేం అధికారంలోకి వచ్చేసరికి ఆ శాతం ఎంతో తెలుసా ఆరు శాతం మాత్రమే ఈ పరిస్థితుల్లో గ్రామ వాలంటరీ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చాం దీనివల్ల బోలెడంత మందికి ఉపాధి దొరికింది సంక్షేమ పథకాల అమలుతో పాటు అనేక కార్యక్రమాలు వారి ద్వారానే జరుగుతున్నాయి పథకాల అమలులో వారి పాత్ర చాలా కీలకం అంతకుముందు యువతకు ఉపాధి అంటే నిరుద్యోగ వృద్ధి అంటూ రెండు వేల రూపాయలు ఇచ్చేవారు అలా వారికి రెండు వేల రూపాయలు ఇవ్వడం కన్నా గౌరవప్రదమైన శాలరీతో ఒక పని అప్పగించడం మంచిది కదా కోవిడ్ విపత్తు సమయంలో అయితేనేం ఇతర సమయాల్లో అయితేనేం ఈ వ్యవస్థ విజయవంతమయ్యింది ఇట్స్ ఓకే వాళ్లు కాస్త సమయం తీసుకుంటామంటున్నారు కొన్ని డిలేస్తో డబ్బులు చెల్లిస్తామంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అది అర్థం చేసుకోగలిగినదే కోవిడ్ ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే పడింది ఈ పరిస్థితుల్లో ప్రజల మీద కూడా పన్నుల భారాన్ని కొత్తగా మోపలేమని అప్పులు తెచ్చుకోవాలని కేంద్రం చెబుతోంది మేం సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తున్నాం కనీసం ఐదో తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానంలో పేర్కొన్నారు దీంతో ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను అమలు చేయడానికి అవకాశం ఏర్పడింది ఐదో తరగతి వరకు ఇంగ్లీష్పై పిల్లలకు ప్రాథమిక అవగాహనను తీసుకువచ్చి ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం బోధనకు ఇప్పుడు అవకాశం ఏర్పడిందని అనుకుంటున్నాం తెలుగుపై ప్రేమ లేక ఇంగ్లీష్పై వ్యామోహంతోనో మేం ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావాలని అనుకోవడం లేదు ఉద్యోగాల సాధనలో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులే ముందుంటున్నారు ఆర్థిక స్థితి ఉన్నవాళ్లు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు అలాంటి శక్తి లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు వెనక పడకూడదనే మేం ఆంధ్ర మాధ్యమ బోధనను తీసుకురావాలని అనుకుంటున్నాం కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధనను కొనసాగించి ఆరో తరగతి నుంచి మాత్రమే ఇంగ్లీష్ మీడియం బోధనను అమలు చేస్తే అప్పుడు ఎవరికీ ఏ సమస్య ఉండదు ఏపీ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా విద్యా విధానాన్ని అమలు చేస్తుంది మేం ప్రత్యేక హోదా డిమాండ్ను వదల్లేదు ఈ విషయంలో కేంద్రాన్ని కోరుతూనే ఉంటాం ఇక మహానగరం అనే టాపిక్ విషయానికి వస్తే నగరాలే దేశానికి పునాది అనే వాదన కరెక్ట్ కాదు నగర నిర్మాణం అనేది ప్రభుత్వం లక్ష కోట్లు తెచ్చి మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడితే జరిగేది కాదు దానివల్ల అదనపు ఆదాయం మాటెలా ఉన్నా అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది అమెరికాలో ఒమాహా అనే చిన్న నగరం ఉంది దాని జనాభా నాలుగు లక్షలు కానీ ఇరవై మూడు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఆ ఊర్లోనే ఉన్నాయి వారన్ బఫెట్ అక్కడే ఉంటారు బిల్గేట్స్ సియాటల్ నుంచి వ్యాపారాలను ఆపరేట్ చేస్తూ ఉంటారు మహానగరాల్లో వారెవరూ లేరు మహానగరాల నిర్మాణం అనేది శతాబ్దాల్లో జరిగేది కోవిడ్ పరిస్థితుల్లో మనం మరిన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన నార్వే స్వీడన్ డెన్మార్క్ స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ మహానగరాలేవి ఈ దేశాల్లో లేవే దీన్ని బట్టి అభివృద్ధికి నిర్వచనాలు అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే భారీ భవనాలను కట్టుకోవడమో వాటి కోసం కోట్ల రూపాయలు వెచ్చించడమో కాదు అమరావతి పేరుతో భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి డబ్బులు కావాలి కదా ఆర్థిక కోణం నుంచి ఈ అంశాన్ని ఆలోచించలేదు వాళ్లు ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే అది అసాధ్యమని బోస్టన్ కన్సల్టెన్సీ కూడా తేల్చి చెప్పింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అన్ని అమరావతి కర్నూలు నుంచి జ్యుడీషియల్ ఫంక్షన్స్ ఇవన్నీ శివరామకృష్ణన్ కమిటీ యథావిధిగా ఉపయోగించిన పదాలే రాజధానిని మూడు ప్రాంతాల్లోనూ విభజించమని అందులో పేర్కొన్నారు అలాంటప్పుడు ఇవన్నీ ఒకే చోట ఎందుకు కేంద్రీకృతం కావాలి ఏపీకి ఇదివరకటి అనుభవాలు ఎలాంటివి చెన్నై హైదరాబాద్ విషయంలో ఏం జరిగింది చరిత్ర మనకేం చెబుతోంది గతం నుంచి పాఠాలు నేర్చుకోలేమా అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు కాదంటున్నారా అయితే ఇక సమస్య ఏంటి సోకాల్డ్ సిటీని డెవలప్ చేయడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వ హయాంలో పేపర్స్ను ప్రిపేర్ చేశారు దానికోసమని ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు ఐదు వందల ఎకరాలు రాజధానికి సరిపోతాయని శివరామకృష్ణన్ కమిటీ చెబితే అంత భూమి ఎందుకు సేకరించినట్లు డీల్స్ గురించి సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది బినామీ బాగోతాలను బయట పెట్టబోతున్నాం అసలు రాజధాని ప్రకటనే ఓ పెద్ద స్కామ్ అది కేవలం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లా జరిగింది కేరళలో ఎన్ని మేజర్ సిటీస్ ఉన్నాయి ఒక్కటీ లేవే కానీ కొన్ని పారామీటర్స్లో కేరళ దేశంలోనే చాలా రాష్ట్రాల కన్నా ముందుంది అభివృద్ధి అనేది రాష్ట్రమంతటికీ పంచాలి విశాఖపట్నం అనంతపురం కర్నూలు తిరుపతి మధ్య ఆంధ్ర వీటన్నింటికీ డెవలప్మెంట్ క్లస్టర్స్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఇది లేని ఆరోపణ మేము అమరావతిపై ఎందుకు కక్ష పెంచుకుంటాం మేము రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అమరావతిని మేం వదిలేయడం లేదు అమరావతి నుంచే లెజిస్లేటివ్ విభాగం పనిచేస్తుంది మన దేశంలో ఏ విషయంలోనూ రెఫరెండం ప్రక్రియను అనుసరించరు ఒకవేళ అమరావతి విషయంలో రెఫరెండం అంటూ పెడితే అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది కాబట్టి మనం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటాం ఏ విషయంలో అయినా ప్రజాభిప్రాయ సేకరణ చేయరు కాబట్టి నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్తుంటాం వాళ్లు అభిప్రాయాలను ఎందుకు గౌరవించరు రెఫరెండం పెడితే మూడు ప్రాంతాల ప్రజలు మా ఆలోచనలతో ఏకీభవిస్తారు ఆ పద్ధతి మా దగ్గర లేదు కాబట్టి నిపుణుల అభిప్రాయాల మేరకు వెళ్తున్నాం శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే అలాగే మేం మా కమిటీని నియమించాం ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నాం కేంద్రీకృతమైన మోడల్ కన్నా మంచి మోడల్తో ముందుకు వెళ్తున్నాం మెగా సిటీస్ అవసరం లేదు కేవలం వనరులను దెబ్బతీసుకోవడానికి ప్రజలపై భారం మోపడానికే అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం అన్ని జిల్లాల్లోనూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్లు లాంటివి మా లక్ష్యాలు ఇక చంద్రబాబు చేసిన నిఘా ఆరోపణ లేనిది అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని డీజీపీ కోరారు అదే మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం గురించి ఆధారాలను కూడా సమర్పించాం అయినా స్పందించలేదు వాళ్లు ఒకే అంశానికి కట్టుబడి ఉన్నారు అమరావతిలో పెట్టిన పెట్టుబడులను కాపాడుకోవాలి అంతకుమించి వారిలో మరో అజెండా లేదు గత పదిహేను నెలల్లో ఆయన అమరావతి గురించి తప్ప మరే మాట మాట్లాడడం లేదు అమరావతి గురించి చర్చించాల్సింది ఏమీ లేదు ఈ విషయం గురించి ఇప్పటికే ఆ విషయంలో స్పష్టంగా చెప్పాం అభివృద్ధి వికేంద్రీకరణకే మా మొగ్గు మీరు మీ సన్నిహితులు ఒకచోట భూములు కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడ మాత్రమే అభివృద్ధి జరగాలి అని అనడం భావ్యం కాదు ఇక కరోనా విపత్తు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఏపీలో అడుగు కూడా పెట్టలేదు మాది ప్రాంతీయ పార్టీ మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది లోక్సభలో నాలుగో పెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ పార్టీలను రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేం మా రోల్ రాష్ట్రం పరిధి వరకే పరిమితం విభజనతో అన్యాయానికి గురైన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే మా బాధ్యత మేం స్టేట్ను రీబిల్డ్ చేసుకోవడంలో ఉన్నాం జాతీయ రాజకీయాలు మా ప్రాధాన్యాలుగా లేవు రాష్ట్ర ప్రయోజనాలే మా బాధ్యత వాటిని దృష్టిలో ఉంచుకునే ముందుకు సాగుతూ ఉంటాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు ముందు ముందైనా జరుగుతుందని భావిస్తున్నాం ఆ విషయంలో మేం ఆశావాదులం అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఉంటుంది రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నాం రాజకీయంగా కూడా ఆ పరిధి వరకే వ్యవహరిస్తున్నాం